వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటారు. నిజంగా ప్రైవేట్ ఒక సొంత గని లేకుండా చేశారు. సొంత గని కనుక మాట్లాడుంటే 2012 నుంచి ఈరోజున వైజాగ్ ఈ పరిస్థితి వచ్చినది కాదు. అందుకని మీరు బాధ్యత గల వ్యక్తుల్ని, ప్రజాప్రతినిధుల్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించేంత వరకు ఈ రాష్ట్రం బాగుపడదు. నేను మీకు మాటిస్తున్నాను, నన్ను అధికారంలో కూర్చోబెట్టలేదు, ఒక ఎమ్మెల్యేగా నన్ను పంపించలేదు, కానీ నేను నిలబడే ఉన్నాం, మీకు అండగా ఉంటాం. ఈ విషయం మీరు మర్చిపోవద్దు. నేను కొత్త కొత్త నాయకుల్ని చేస్తున్నాను, సరికొత్త నాయకుల్ని, కొత్త తరం నాయకులు రావాలి, బాధ్యత వహిస్తాం. ఈసారి జనసేన ఒకసారి దయచేసి అందరూ జనసేన వైపు చూడండి, ప్రతి ఒక్కరూ జనసేన వైపు చూడండి. గుడ్డిగా నమ్మక్కర్లేదు, ఆలోచించండి మేము నిలబడే వాళ్ళమా కాదా అనేది. ప్రతికూల పరిస్థితుల్లో నిలబడ్డ వాళ్ళం. రేపొద్దున ప్రభుత్వం మాదైతే ఎంత బలంగా చేయగలం, ఎందుకంటే మాకు అక్రమాలు మేము చేయనివ్వం, లంచగొండితనం చేయనివ్వం. ఎందుకంటే నాకు అవసరం లేదు కాబట్టి నేను మిగతా వాళ్ళకి అవసరాలు రావు, అవసరాలు రాకుండా చూసుకునే బాధ్యత మాది. అలా చేస్తే ఎవరన్నా వారిని ఖచ్చితంగా ప్రజా కోర్టులో వాళ్ళని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి వారికి రావాల్సిన శిక్ష పడేలా చేస్తాం. దీన్ని మీ దృష్టిలో పెట్టుకొని ప్రకాశం జిల్లాకి వలస లాగేలాగా, ఉపాధి అవకాశాలు ఇక్కడ వచ్చేలాగా, అలాగే వ్యవసాయం లాభసాటిగా ఉండేలాగా, వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం అయ్యేలాగా, అలాగే మనకి మన గుంటూరు ఛానల్ ఎందుకు ఆగిపోయింది, ఏ పరిస్థితులు, దీని మీద అధ్యయనం చేసి దానిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి పరిస్థితులు మేము తీసుకొస్తాం. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా నాయకుల్ని, జనసేన పార్టీని, మమ్మల్ని సంపూర్ణంగా మీరు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మాకు మీ ఆశీర్వచనాలు ఇవ్వండి, మేము నిలబడతాం. మేము కోరుకునేది దారి పొడవుతో పొత్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు. ఇది పొత్తు నాకు ఒకరితోనే, ప్రజలతోనే పొత్తు నాకు, ఇంకెవరితో పొత్తులు. పొత్తు 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టాం. ఆ పొత్తు పెట్టిన తర్వాత నేను ఆ రోజున ప్రతి సభలో మీరు వెళ్ళి యూట్యూబ్లో చూస్తే ఒకటే మాట్లాడతాను, ఈరోజు నేను ఓటు అడుగుతున్నాను, రేపు పొద్దున్న నిలబెట్టుకోలేకపోతే నేను మీ పక్షం వహిస్తాను తప్ప నేను వాళ్ళ వైపు మాట్లాడి సర్దుబాటు చేయనని చెప్పాను. మీరు చూడండి, ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం ఉండి తెలిసి నేను ఆయనతో విభేదించాల్సి వచ్చింది. ఇష్టం ఉండి కాదు, మీకోసం విభేదించాను, నా కోసం కాదు అది, రైట్ అని చెప్పి. ఎందుకంటే నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళ ప్లెడ్జ్డ్ వర్డ్, ఒక మాట ఇస్తే కట్టుబడి ఉండాలి శాసనసభలో, పార్లమెంట్లో కానీ. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మీకోసం ఒక మాట చెప్పి, నేను ప్రజా సమక్షంలో మాట చెప్పినప్పుడు నేనే నిలబెట్టుకోలేకపోతే నా ముఖం నేను అర్థంలో చూసుకోలేని చెప్పి నేను బలంగా ఆ రోజున నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గొడవ పెట్టుకున్నాను, విభేదించాను. దానివల్ల నేను నష్టపోయాను వ్యక్తిగతంగా, కానీ నాకు ఒక తృప్తి అయితే ఉంది, నేను మీ నమ్మకం కోల్పోలేదు, నేను మీ గుండెలో ఉన్నాను, తెలుసు సార్.